आलूर जिला एटपाक मंडलम लक्ष्मीपुरम ग्राम पंचायती पेदरुगल बोर्गुफाई तड्डा ग्राम में गत वारं रोजुल नुंडि दादापु 21 मंदि डेंगी फीवर तो बाधपड़ुतू गवर्नमेंट हास्पिटल वेल्ते सरैन रेस्पॉन्स लेक सरैन वैद्यं लेक डाक्टर्लु निर्लक्ष्यंगा व्यवहरिस्तुन्नारनि इक्कड డెంగ్యూ కిట్లు సరైన మందులు అందుబాటులో లేవని డాక్టర్లు చెప్పడంతో గ్రామస్తులు రంబాల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. శనివారం గ్రామస్తులందరూ రోడ్డు మీద వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నిరుపేదలైన గిరిజనులు మెరుగైన వైద్యం కోసం దగ్గరలో ఉన్న ప్రైవేటు హాస్పిటల్ వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రాణాలు కాపాడుకునే ఉద్దేశంతో ప్రైవేటు హాస్పిటల్ భద్రాచలం ఖమ్మం హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఇంకా గ్రామంలో కొంతమంది జ్వరంతో బాధపడుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి దగ్గరలోని 2 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ సరైన వైద్యం లేవని ఆ గ్రామ ప్రజలు నిరుపయోగంగా ప్రభుత్వ హాస్పిటల్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దయచేసి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంత నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్ల అనేక మందికి రోగాలు పాలై ఇంకా ఎంతమందికి జ్వరాలు ఉన్నాయి, చాలా మంది జ్వరాలు ఉన్నాయి, కొంతమంది మంచం మీద ఉన్నారు, కొంతమంది హాస్పిటల్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇమీడియట్లీగా హెల్త్ క్యాంప్ కాంటాక్ట్ చేసి కనీసం 2-3 రోజులైనా ఈ ఊరి మీద వారం రోజులు పాటు దృష్టి పెట్టి ఏ ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు నిర్వహించి దీన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఈ ఊరిని తయారు చేయాలి. పంచాయతీ సిబ్బంది ఎమ్మెల్యే స్పందించాలి, గవర్నమెంట్ డాక్టర్లు స్పందించాలి. ఇవాళ నాడు నేడు కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవ నియోజకవర్గం శాసనసభ్యులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించాలని, ఇక్కడ గిరిజనుల బాధని తెలుసుకొని అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే వైద్యం ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. ఈ విషయంపై ఇదేది కూడా అసత్య ప్రచారం కాదు, మేము పూర్తి ఆధారాలతోటి ఎంతమంది ప్రైవేట్ హాస్పిటల్ ఆ జ్వరాలతోటి గవర్నమెంట్ హాస్పిటల్ సమీప గవర్నమెంట్ హాస్పిటల్ లక్ష్మీపురం వెళ్తే అక్కడ మన డాక్టర్ గారు జ్వరాలు వచ్చేసి నీరసంగా ఉందని చెప్పేసి నేనంటే శలన్లు ఎక్కేయండి మేడం అని చెప్పేసి నేనంటే శలన్లు మీ వయసులో శలన్లు ఎందుకు, 30 సంవత్సరాలే కదా మీకేం రోగం పుట్టింది అని చెప్పేసి నేను చెప్పడం. ఆ తర్వాత డెంగ్యూ టెస్ట్లను చేయండి మేడం అని అంటే లేదు డెంగ్యూ టెస్ట్లు లేవు ఏమి లేవు, మీరు భద్రాచలం వెళ్ళండి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి నేను చెప్పటం. కనీసం 4-5 పోయినా కూడా ఇదే రకంగా సమాధానం చెప్తే వాళ్ళు హాస్పిటల్ పాలయ్యేసి ఇంత సీరియస్ అయ్యేదాకా అయ్యారని మా ఊళ్ళో చేస్తలేరు. చూదులు కూడా లేదు, కావాలంటే భద్రాచలం వెళ్ళండి అంటారు. మేడం కూడా అదే మాట అన్నది, అదే కొత్త ఆమె చెప్పింది నీకు ఇక్కడ లేదమ్మా భద్రాచలం వెళ్ళి రాసింది. రెండు బాటలు రాస్తే ఒక బాటలు ఎక్కించింది, రెండు బాటలు ఎక్కకుండా ఒకటే బాటలు ఎక్కించింది, నాకు ఒకటే రాసింది అని చెప్పేసి తర్వాత ఎక్కేలా మళ్ళీ వచ్చి మేడం ఏం చెప్పింది నేను ఎక్కించరా నేను ఎక్కుతారా అని చెప్పింది, రెండోసారి పోస్తుందా అని చెప్పి పేపర్ వచ్చేసింది.